హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డౌన్ రేంజ్. ఈ సినిమా వన్ లైన్ చెప్పుకోవడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటరు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక కారు చూపిస్తూ ఉంటారు. ఆ కారు ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ కారు టైర్ పంచర్ అయిపోతుంది. సో వెంటనే కారు మధ్యలో ఆపేసి ఆ టైర్ తీసేసి వేరే టైర్ బిగించుద్దాం చెప్పేసి అందులో ఉన్న అంటే ఆ కారు లో ఉన్న ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు బయటకు వస్తారు. సో వచ్చిన తర్వాత అందులో ఒక అతను ఏంటంటే కార్ టైర్ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇంకొక అమ్మాయి ఏంటంటే తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని నా బర్త్డే పార్టీ కోసం మేమందరం వెళ్తున్నాం కానీ టైర్ పంచర్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరితో ఒక సెల్ఫీ తీస్తుంది. కానీ అప్లోడ్ చేద్దాం అంటే అక్కడ ఇంటర్నెట్ ఉండదు, అంతేకాకుండా సిగ్నల్ కూడా ఉండదు. సరే అని చెప్పేసి కొంత ముందుకెళ్ళిపోయి ఇంటర్నెట్ ఆన్ చేసి చూస్తే అక్కడ 2 పాయింట్ల సిగ్నల్ దొరుకుతుంది. సో దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇలా పార్టీకి వెళ్తుంటే మధ్యలో బండి అయిపోయిందని చెప్పేసి ఫోటో ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుంది. మరోపక్క ఆ కారు టైర్ చేంజ్ చేస్తున్న అతనికి ఏంటంటే ఆ టైర్ లోంచి చిన్న బుల్లెట్ కింద పడుతుంది. సో దాంతో తాను కూడా ఆశ్చర్యపోతాడు. ఆయన టైర్ పంచర్ అయితే టైర్ లోంచి బుల్లెట్ ఎందుకు బయటకు వచ్చిందని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే అనుకోకుండా ఆ టైర్ ఏంటంటే రోడ్డు మీద అంతర్గదే వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క ఇంకొక అతను వచ్చేసి ఆ టైర్ ను పట్టుకొని అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ ఫోటోని ఫేస్బుక్ లో పెట్టిన ఆవిడ ఏంటంటే కార్ దగ్గరికి చూస్తే ఆ టైర్ మార్చే అతన్ని ఎవరో కాల్ చేసి ఉంటారు. ఆ చూసిన తర్వాత ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ క్లచక్కన ఒక సౌండ్ వస్తుంది. సో ఏంటి అని చూస్తే ఆ అమ్మాయి చేతిలో బ్లడ్ కారుతూ ఉంటుంది. ఏంటి అని చూస్తే ఆ అమ్మాయిని కూడా కాల్ చేశారు. సో బేసికల్ గా ఏంటంటే ఎవరో ఒక అతను ఏంటంటే గన్నికి సైలెన్సర్ పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్ చేస్తూ ఉంటాడు. సో దాంతో ఆ అమ్మాయి కూడా ఏం అర్థం కాక హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అదే సమయానికి కరెక్ట్ గా ఆ అమ్మాయి కంటి మీద మళ్ళీ ఆ షూటర్ కాల్ చేస్తాడు. సో దాంతో ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఇది చూసిన మిగతా నలుగురు ఏంటంటే భయం వేసేసి గన్ను కాల్చే అతను ఏ డైరెక్షన్ నుంచి కాలుస్తున్నాడో తెలిసిపోయింది కాబట్టి వెంటనే ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ కారు పక్క వెళ్లి దాక్కుంటారు. కానీ ఆ రోడ్డు మీద డొల్లుకుంటూ వెళ్లిన స్టెప్పిని తేడానికి వెళ్లిన అతను ఏంటంటే పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతన్ని కూడా భుజం మీద కాల్ చేస్తాడు. అయినా సరే అతను ఏంటంటే కారు వెనకాలకు వచ్చి దాక్కుంటాడు. కానీ ఈ కారు వెనకాల ముగ్గురు దాక్కుంటారు. కానీ ఇంకొక అతను నల్లగా ఉన్న అతను ఏంటంటే ఆ కారు దగ్గరకు వచ్చే లోపు ఆ కిల్లర్ గాడు తనని చంపేస్తాడని చెప్పేసి తానేంటంటే ఒక పెద్ద మొద్దు వెనకాల దాక్కుని ఉంటాడు. సో దాంతో కారు దగ్గర ముగ్గురు ఆ మొద్దు వెనకాల ఒక అతను వీళ్ళందరూ ఏంటంటే ప్రాణాలు అర్చితులు పెట్టుకుని అనుక్షణం భయపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ కారు దగ్గర ఉన్న ముగ్గురులో ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే మనం 1 ఫీట్ గనక ముందుకెళ్ళగలిగితే మన సెల్ ఫోన్ లో 1 పాయింట్ సిగ్నల్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఫోన్ చేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి మనల్ని కాపాడతారని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక సెల్ఫీ స్టిక్ తీసుకుని ఆ ఫోన్ అందులో పెట్టి కొంచెం ముందుకెళ్తారనమాట. సో వాళ్ళు అనుకున్నట్టే 1 పాయింట్ సిగ్నల్ కూడా వస్తుంది. సో వెంటనే వాయిస్ కమాండ్ తో కాల్ 911 అని చెప్పేసి అనగలోనే ఆ ఫోన్ కాల్ కలుస్తున్నప్పుడు సడన్ గా ఆ సైకోగాడు ఏంటంటే మళ్ళీ ఆ సెల్ ఫోన్ ని కాల్ చేస్తారు. సో దాంతో వీళ్ళకి మళ్ళీ భయం పట్టుకుంటుంది. దాంతో ఇంకో ఫోన్ లో ట్రై చేద్దాం చెప్పి అనుకోగానే ఆ ఫోన్ కూడా కాల్ చేస్తాడని చెప్పేసి భయం వేస్తుంది. అదే సమయంలో అక్కడ ఒక అతను ఏమంటారంటే ఈ కారు గనక మనం 1 ఫీట్ ముందుకు తీసుకెళ్లి ఈ కారుతో పాటు మనం గనక మూవ్ అయితే ఖచ్చితంగా పోలీసులకి ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి ఆ తర్వాత మనందరం బయటపడొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలకు ఒక పని చెప్తాడు. ఒక అమ్మాయి ఏంటంటే ఒక కర్రకి షర్ట్ తీసుకొచ్చి ఏలాడిచ్చి బయటకు చూపిస్తే వాడేం చేస్తానంటే దాన్ని కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి ఏంటంటే అసలు వాడు ఎక్కడి నుంచి కాలుస్తున్నాడో తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ పైన పెట్టి రికార్డ్ చేయి. సో ఈ 2 ప్రాసెస్లు జరుగుతున్నప్పుడు నేను కారులోకి వెళ్ళి ఆ కారు కి ఓపెన్ చేసి బండి న్యూట్రల్ చేస్తాను. సో దాంతో మనకు కావాల్సిన పొజిషన్ లో కారు నెట్టుకుంటే చెప్పి అనగలోనే ఆ ముగ్గురు కూడా ఒకే పాయింట్ మీద నిలబడి సరే అని చెప్పేసి ఒక అమ్మాయి ఏం చేస్తున్నట్టు జర్కిన్ బయటపడుతుంది. అదే సమయానికి ఆ సైకోగాడు ఏంటంటే షూట్ చేయడం మొదలు పెడతాడు. సో ఈ ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఏంటంటే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే కారు లోపలికి వెళ్ళిపోయి కీ పెడతాడు. సో పెట్టిన తర్వాత బండి న్యూట్రల్ చేద్దాం చెప్పి బటన్ నొక్కుతున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ఆ సైకోగాడు హీరోని షూట్ చేయడం మొదలు పెడతాడు. సో దాంతో వెంటనే హీరో ఏంటంటే ఆ బండి డోర్ వేసేసి బయటకు వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత అసలు ఇది ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడని చెప్పేసి ఆ సెల్ ఫోన్ ఫుటేజ్ చూడటం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఆ సైకోగాడు ఏంటంటే ఒక చెట్టు మధ్యలో కూర్చొని అక్కడ నుంచి అందరిని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే అసలు ఆ సైకోగాడి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ఆ సైకోగాడిని చూపిస్తారు. ఆ సైకోగాడు ఏంటంటే చెట్టు మీద కూర్చుంది కాక మొత్తం ఒళ్ళంతా కప్పేసుకుని ఉంటాడు. అంతేకాకుండా కేవలం తన కన్ను మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో ఏం చేస్తారంటే కారు స్టెప్ ని మార్చడానికి ఒక టూల్ బాక్స్ ఉంటుంది అనమాట. ఆ టూల్ బాక్స్ ఏంటంటే కార్ కి అవతల ఉంటుంది. సో వెంటనే పరిగెత్తుకుంటే ఆ టూల్ బాక్స్ తీసుకొస్తాడు. సో తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఉన్న డోర్ ని కట్ చేసి తన చేతికి చుట్టేసుకుని దాని మీద ఒక టేప్ వేసేసుకుంటాడు. సో అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలతో ఏం చెప్తాడంటే నేను లోపలికి వెళ్ళి వెంటనే గేర్ న్యూట్రల్ చేస్తాను. సో దాంతో బండి వెనక్కి మూవ్ అవుతుంది, ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి. కానీ
కానీ బండి ముందుకు మోయేలాగా మీ ఇద్దరు పట్టుకోవాలి. సో మీ ఇద్దరు బ్యాలెన్స్ చేయగలిగితే వెంటనే బండి నుంచి నేను కిందకి దిగి వచ్చి బండిని తోస్తానని చెప్పేసి హీరో కూడా వెంటనే కార్ లోకి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత ఆ సైకో ఏంటంటే కాల్చడం మొదలు పెడతాడు. సో ఎలాగోలాగా హీరో ఏంటంటే బండిని న్యూట్రల్ చేస్తాడు. సో బండి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే కార్ కి అవతల పడిపోతాడు. అదే సమయంలో ఆ ఇద్దరు అమ్మాయిలు ఏంటంటే ఆ కార్ ని ఆపలేకపోతారు. ఈ ప్రాసెస్ లో ఒక అమ్మాయికి ఏంటంటే చెయ్యి దెబ్బ తగిలి ఆ అమ్మాయి అక్కడ ఉండిపోతుంది. సో వెంటనే కార్ ఏంటంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అయినా సరే వీళ్ళిద్దరు పరిగెట్టి ఆపుదాం అని చెప్పేసి ఆ ఒక్క అమ్మాయి ఏంటంటే ఆ కార్ ని ఆపుదాం ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే వెంటనే ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి ఆ కార్ ను ఆపుదాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే స్టెప్ ని మార్చేటప్పుడు ఆ టైర్ ని బాగా టైట్ చేయబడడంతో ఆ టైర్ కింద ఊడిపోయి ఆ కారు అక్కడే ఆగిపోతుంది. సో దాంతో ఆ కార్ దగ్గర ఇద్దరు ఉంటారు, హీరో హీరోని ఉంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ కార్ కి దూరంగా ఉంటుంది అనమాట. సో వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంటే షూటర్ ఆ అమ్మాయిని షూట్ చేస్తాడు కాళ్ళ దగ్గర. కానీ ఆ అమ్మాయికి ఏం కాదు. సో దాంతో భయంతో ఆ అమ్మాయి అక్కడే కూర్చుండిపోతుంది. ఆ తర్వాత ఆ కిల్లర్ ఏంటంటే కాల్చుకుని ఉంటాడు. సో దాంతో హీరోయిన్కి ఏమర్థం అవుతుందంటే వాడు గన్ను లోడ్ చేసుకుంటాడని చెప్పేసి ఆ అమ్మాయిని పరిగెత్తుకుంటూ రమ్మని చెప్పేసి అరుస్తుంది. సో వెంటనే ఆ చెట్టు దగ్గర దాక్కున్న ఆ నల్లతను ఏంటంటే తాను కూడా ఇదే మంచి సమయం అనుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ ఏంటంటే అతన్ని షూట్ చేసేస్తాడు. కానీ అతి దారుణంగా కాళ్ళ మీద షూట్ చేస్తాడు. సో దాంతో అతను అక్కడే పడిపోతాడు. అయినా సరే ఈ అమ్మాయి ఏంటంటే ఆ కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ నల్లతనికి సైగ చేసి నీ బెల్ట్ తీసి కాలికి గట్టుగా కట్టుకో, లేకపోతే బ్లడ్ అంతా పోతుందని చెప్పి అనగలోనే తాను కూడా అలాగే కట్టుకుంటాడు. కట్ చేస్తే కొంతసేపటికి ఏంటంటే అందరికి దాహం వేస్తూ ఉంటుంది. అప్పటికి ఎండ బాగా పెరిగిపోవడంతో సో ఇదిలా ఉంటే హీరోకి ఏంటంటే ఆ కార్ లో ఒక బాటిల్ కనిపిస్తుంది. సో వెంటనే ఆ కార్ లో ఒక వాటర్ బాటిల్ తీసుకుని ముగ్గురు తాగుతారు. సో తాగిన తర్వాత దూరంగా పడిపోయిన ఆ నల్లతనికి ఏంటంటే ఆ బాటిల్ ఇసిరేస్తాడు. సరే అని చెప్పేసి అతను కూడా వాటర్ తాగుతుందని చెప్పి తాగుతున్నప్పుడు సడన్ గా ఆ కిల్లర్ ఏంటంటే తన చేతి మీద కాల్ చేస్తాడు. సో దాంతో ఆ బాటిల్ పగిలిపోతుంది. తన చెయ్యి కూడా లేపలేని స్థితికి వచ్చేస్తుంది. తన బాధతో ఎంతగానో అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో వీళ్ళ ముగ్గురు కూడా తనను చూసి ఎంతగానో బాధపడతారు. ఇటు పక్క ముందుగా చచ్చిపోయిన ఆ ఇద్దరు ఏంటంటే వాళ్ళిద్దరిని కాకులు పీకుతింటూ ఉంటాయి. అప్పుడు హీరోకి అది చూసిన తర్వాత ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా చనిపోయిన అమ్మాయి హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. సో దాంతో నాకు బ్రతుకొద్దని చెప్పేసి నేను కూడా తనతో పాటు చచ్చిపోతానని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ సెవెన్ దగ్గరికి వెళ్ళి తన మీద తన షర్ట్ కప్పుతాడనమాట. అప్పుడు ఆ కాకులు తన మొహాన్ని పీకు తినకుండా ఉంటాయి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే నన్ను కూడా చంపని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఆ కిల్లర్ ఏంటంటే తనని కాల్చడు. ఇదిలో ఉంటే హీరో ఏంటంటే రోడ్డు మీద ఒక్కడే నుంచి ఉండటంతో ఎదురుగా ఒక కారు వస్తుంది. సో దాంతో హీరోకి ఏంటంటే తను బతికి బయటపడతానని చెప్పి ఒక ఆశ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో ఆ సైకోగడు ఏం చేస్తాడంటే హీరోని కాల్చి చంపేస్తాడు. సో దాంతో తన గర్ల్ ఫ్రెండ్ పక్కన తాను కూడా పడిపోతాడు. ఇదే సమయంలో ఆ ఎదురుగా వస్తున్న కారులో ముగ్గురు వస్తూ ఉంటారు అనమాట. ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్న పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు ఆ కారులో వస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న కారు చూసి ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి హడావుడిగా అక్కడికి వస్తారు. కానీ ఆ సైకోగడు ఏం చేస్తారంటే కరెక్ట్ గా కారు డ్రైవింగ్ చేసి ఆ అమ్మాయి చేతిని కాల్ చేస్తాడు. సో దాంతో కారుకి పెద్ద యాక్సిడెంట్ అయిపోయి కారు అవతల పడుతుంది. సో పడిన తర్వాత అందులోంచి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బయటకు వస్తాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఆ కారులో ఉన్న చిన్న పాప కూడా కారు అవతల పడిపోయి ఉంటుంది. సో దాంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే బయటకు దిగిన తర్వాత పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అంబులెన్స్ కోసం. సో వాళ్ళు కారున్న ప్లేస్ లో ఏంటంటే సిగ్నల్ వస్తూ ఉంటుంది. అదే సమయంలో అతను కూడా చంపేద్దామని చెప్పేసి ఆ సైకోగడు చూస్తూ ఉంటాడు. కానీ ఆ సైకోగడికి ఏంటంటే ఇతను ప్లేస్మెంట్ కనిపించదు అనమాట. సో అదే సమయంలో ఆ కారుకున్న పెట్రోల్ ట్యాంక్ ని షూట్ చేద్దాం చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ దగ్గర నీకు ఒక అమ్మాయి ఏంటంటే అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి తప్పించాలని చూస్తుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి నోరు మూసేసి తను కాల్ చేస్తాడు. సో చేసేలోపు బతికుంటే కాలు పోతుంది, లేకపోతే కాలు పోయిన తర్వాత చచ్చిపోయినా పర్లేదు, కానీ పోలీసులకి ఇక్కడ జరుగుతున్న విషయం తెలియాలని చెప్పేసి తన నోరు నొక్కేస్తుంది. మరోపక్క ఆ సైకోగడు ఏం చేస్తాడంటే కారుకున్న పెట్రోల్ ట్యాంక్ ని షూట్ చేస్తాడు. సో దాంతో కారు పేలిపోతుంది, అతను కూడా చచ్చిపోతాడు. మరోపక్క అతను చిన్న కూతురు ఏంటంటే రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ కారు దగ్గర ఉన్న ఇద్దరు అమ్మాయిలు మాత్రమే బతికుంటారు, ఆ నల్లతను కూడా చచ్చిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాత్రమే కారు దగ్గర ఉంటారు. అదే సమయంలో చీకటి పడిపోతుంది. సో అప్పుడు హీరోయిన్ పక్కనున్న అమ్మాయి ఏమంటుందంటే మనం గనక ఈ కారు ని తగలబెట్టేస్తే పొగ బాగా వస్తుంది, ఆ పొగలో మనదిన తప్పించుకోవచ్చు అని చెప్పి అనగలోనే ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ సీట్లు ఆ తర్వాత టైర్లు అవన్నీ కత్తెరతో కోసేసి వాటన్ని తగలబెట్టేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ కారు తగలబడిపోతూ ఉంటుంది, పొగ బాగా పెరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా వీడు తప్పించుకుందనే సమయానికి అక్కడికి ఒక పోలీస్ కార్ వస్తుంది. ఆ పోలీస్ కార్ రావడం కారణం ఏంటంటే ఇంతకు ముందు ఒక కార్ ని కాల్ చేశాడు కదా, ఆ కార్ లో అతను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాడు. సో దాంతో ఆ పోలీసులు కూడా అక్కడికి వస్తారు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ కి తన ఫ్రెండ్కి ఏంటంటే బాగా ధైర్యంగా ఉంటుంది, మొత్తానికి పోలీసులు వచ్చారని చెప్పేసి. కానీ ఆ సైకోగడు ఏం చేస్తారంటే బండి
డ్రైవ్ చేసిన అతను ఆ డ్రైవర్ ని కాల్ చేస్తాడు. సో దాంతో అతని తలకాయ పగిలిపోతుంది. సో వెంటనే అతని కాల్ ఏంటంటే యాక్సిడెంట్ ఉండటం వల్ల సో ఆ కారు ముందుకెళ్లిపోతుంది. సో ముందుకెళ్లిపోయినప్పుడు ఏంటంటే ఆ బండిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కింద పడిపోతాడు. సో దాంతో ఆ కింద పడిన అతను ఏంటంటే ఆ సైకో గాడు కాల్చి చంపేస్తాడు. సో ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏమంటుందంటే మనం పొగలో కనిపించాము కానీ వీటి కాన్సన్ట్రేషన్ అంతా ఆ పోలీసుల మీద ఉంది, మన ఇద్దరం తప్పించుకుందాం రా అని చెప్పి అనగలోనే ఆ పక్కన ఉన్న అమ్మాయి రాదు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే హడావుడిగా మొహానికి క్లాత్ కట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. ఆ సైకో గాడు కూడా ఏంటంటే పొగలో కనిపించదు కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పొగ ఉండదు. సో వెంటనే ఆ సైకో గాడు ఏం చేస్తారంటే హీరోయిన్ ని కాల్చి చంపేస్తాడు. సో దాంతో ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆ కారు దగ్గర ఉన్న అమ్మాయి మాత్రమే మిగిలి ఉంటారు. మరోపక్క ఏంటంటే ఆ కారు లో ఉన్న ఇద్దరు ఏంటంటే డైరెక్ట్ గా ఈ కారు దగ్గర వస్తూ ఉంటారు అనమాట. సో వచ్చిన తర్వాత ఈ కారు దగ్గర ఉన్న అమ్మాయి కూడా డైరెక్ట్ గా ఆ కారు దగ్గరికి వెళ్లి ఆ సైకో గాడు ఎక్కడ ఉన్నాడో ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు తీసుకుని ఆ సైకో గాడికి గురి పెట్టి కాలుస్తూ ఉంటారు. కానీ వాడేం చేస్తారంటే వీళ్ళిద్దరిని చంపేవతలు పడేస్తాడు. సో దాంతో ఈ కారు దగ్గర ఉన్న అమ్మాయికి పిచ్చెక్కిపోయి వెంటనే ఆ పోలీసు వెహికల్ తీసుకుని డైరెక్ట్ గా ఆ చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది ఎంతో వేగంగా. కానీ ఆ సైకో ఏం చేస్తారంటే ఆ గన్ను తీసుకుని ఆ కారు వైపు షూట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఈ అమ్మాయి చేతికి బుల్లెట్ తగులుతుంది. అయినా సరే అవేం పట్టించుకోకుండా డైరెక్ట్ గా వెళ్లి ఆ చెట్టును గుద్దేస్తుంది. దాంతో ఆ చెట్టు మీద ఉన్న ఆ సైకో గాడు కిందకి పడిపోతాడు. కానీ తన కాలికి ఒక రూప్ ఉండి ఆ రూప్ తో చెట్టుకి ఇరుక్కుపోతాడు. ఈ గ్యాప్ లో తన గన్ ఏంటంటే కింద పడిపోతుంది. ఈ అమ్మాయి ఏంటంటే ఆ గన్ను తీసుకొద్దని చెప్పేసి ఆ గన్ను దగ్గరికి పరిగెడుతుంది. ఈ ప్రాసెస్ లో ఆ సైకో గాడు ఏంటంటే ఆ రూప్ ని కట్ చేసుకుని కారు మీదకి ల్యాండ్ అవుతాడు. సో వెంటనే ఆ అమ్మాయి ఆ గన్ను తీసుకుని ఈ సైకో గాడిని కాల్చి చంపేస్తుంది. సో చంపేసిన తర్వాత ఆ గన్ను మీద ఏంటంటే కొన్ని లైన్లు ఉంటాయి అనమాట, అంటే వాడు ఎంతమందిని చంపాడో వాటన్నింటిని లైన్ గా మార్చుకుని ఉంటాడు. సో దాంతో అది చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా కోపం వచ్చేసి ఆ గన్ను తీసుకుని ఆ సైకో గాడి నెత్తి మీద కొడుతూ ఉంటుంది. సో దాంతో అనుకోకుండా ఆ గన్ను ట్రిగ్గర్ అయ్యి అందులో ఉన్న బుల్లెట్ వచ్చేసి ఈ అమ్మాయికి తగిలి ఈ అమ్మాయి కూడా చచ్చిపోతుంది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.